హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు న్యూ సిక్స్టీ యూట్యూబ్ ఛానల్ ఖండాంతరాలు దాటిన సినిమాను సంబరం మన విజయనగరంలో దసరా అనగానే అందరిలోనూ ఎక్కడలేని సరదా వచ్చేస్తుంది చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు అయితే మన తెలుగు నేలపై గల ఒక ప్రాంతంలో దసరా అనంతరం ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి ఈ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో ప్రతి ఏటా జరిగే దసరా నవరాత్రుల అనంతరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం రెండు రోజుల పాటు వేలాది మంది జనం మధ్య కన్నుల పండుగగా జరుగుతుంది ఆ ఉత్సవ విశేషాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం పైడిమాంబ లేదా పైడితల్లిగా పిలుచుకునే అమ్మవారు ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పూసపాటి రాజుల ఇలవేల్పు అమ్మవారి దేవాలయాన్ని మూడు లాంతర్లు కూడలి వద్ద నిర్మించారు అమ్మవారి దేవాలయాన్ని మూడు లాంతర్ల కూడలి వద్ద నిర్మించారు అమ్మవారి ఉత్సవాలు పదిహేడు వందల యాభై ఎనిమిదిలో ప్రారంభమై రెండు వందల యాభై సంవత్సరాలుగా నిరాటంకంగా కొనసాగుతున్నాయి క్రీస్తు శకం పదిహేడు వందల యాభై ఏడు దాతనామ సంవత్సరం విజయదశమి నాటి తరువాతి మంగళవారం నాడు విజయనగరం పెద్ద చెరువులోంచి అమ్మవారి విగ్రహాన్ని పతివాడ అప్పలస్వామి నాయుడు అనే వ్యక్తి పైకి తీసుకువచ్చారు ఆయనే అమ్మవారికి తొలి పూజారి అయ్యారు అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ కుటుంబానికి చెందినవారే వంశ పారంపర్యంగా పూజారులుగా వ్యవహరిస్తున్నారు పూసపాటి వంశీయులు విజయనగరం సంస్థానాధీశులు ఆరాధించే బెజవాడ కనకదుర్గమ్మవారి కటాక్షంతో పూసపాటి వంశంలో జన్మించిన బాలికకు పైడి తల్లి అంటే బంగారు తల్లి అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచారు ఆ చిన్నారి పైడి తల్లి రాజప్రసాదంలోని భోగభాగ్యాలకు దూరంగా ఉంటూనే కనకదుర్గమ్మను హృదయంలో పదిలపరుచుకుంది రాజదర్పాన్ని ఏనాడూ దరికి రానియలేదు జనాలందరిలో కలిసిపోయి అందరి కష్టసుఖాలను పంచుకుంది ఈ విధంగా పైడితల్లి ప్రజల మనస్సులను దోచుకుంది విజయనగరం సంస్థానాధీశులకు పొరుగున ఉన్న బొబ్బిలి సంస్థానంతో వివాదాలు తలెత్తాయి అధికార ఆధిపత్యం పోరులో విదేశీయులైన ఆంగ్లేయులు ఫ్రెంచి వారి కుతంత్రాలకు రెండు సంస్థానాల ఆదీశులు ప్రభావితమయ్యారు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు పోరు వద్దని పైడితల్లి మొరపెట్టుకున్నా అన్న విజయరామరాజు వినలేదు ఫలితంగా యుద్ధం జరిగింది రెండు ఆధీశులు విదేశీయుల కుతంత్రాలకు బలయ్యారు ఈ పరిస్థితిని చూసి తల్లడిల్లిన పైడితల్లి కోట వెనుక భాగాన ఉన్న పెద్ద చెరువులో దూకి తనువు చాలించింది స్థానికులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు అయితే విజయరామరాజు సన్నిహితుడైన పతివాడ అప్పలనాయుడుకు పైడితల్లి కలలో కనిపించి తన ఉనికిని వివరించింది తాను ఆ ప్రాంత ప్రజలకు ఇలవేల్పుగా అవతరిస్తానని చెప్పింది పతివాడ అప్పలనాయుడు చెరువు గర్భం నుండి బంగారు బొమ్మను వెలికితీసి గుడి కట్టించాడు వనం గుడిగా పేరు పొందిన ఈ గుడిలో అవివాహితులైన పైడితల్లి అమ్మవారికి శకం పదిహేడు వందల యాభై ఎనిమిది నుంచి పేరంటాలు పేరుతో ఉత్సవాలు జరుగుతున్నాయి కాలానుగుణంగా విజయనగరం విస్తరించడంతో ఊరు నడిబొడ్డున మూడు లాంతరుల ప్రాంతంలో మరొక ఆలయం నిర్మించారు సంవత్సరంలో ఆరు మాసాల పాటు పైడితల్లికి ఇక్కడ అన్ని ప్రధాన ఉత్సవాలు నిర్వహిస్తుంటారు చదురుగుడిగా పేరొందిన ఇక్కడ నిర్వహించే ఉత్సవాలలో సిరిమాన ఉత్సవం అత్యంత ప్రధాన ఉత్సవంగా మారింది శరణ్ నవరాత్రులు శక్తి పూజలకు విశిష్టమైనవిగా చెబుతారు పైడితల్లి అమ్మవారు కనకదుర్గ ప్రసాదం బెజవాడలోని కనకదుర్గమ్మను శరణవరాత్రులలో ఆరాధించి విజయదశమి నాడు అపరాజితగా రాజరాజేశ్వరిగా ఆరాధిస్తుంటారు విజయదశమిలో విజయ అంటే అమ్మవారు ఆమెకు ఇష్టమైన వారం మంగళవారం జగన్మాత మంగళదేవత పైడితల్లి కూడా మంగళదేవతే అందుకే విజయదశమి గడిచిన తరువాత తొలి మంగళవారం పైడితల్లికి ఉత్సవాలు చేయాలని నాటి పెద్దలు నిర్ణయించారు పైడితల్లి పండుగ రెండు రోజులు జరుగుతుంది ముందు రోజు తోళ్ల ఉత్సవం నిర్వహిస్తారు ఆ రోజు ప్రజలంతా మొక్కులు తీర్చుకుంటారు బంధువర్గంతో బాజా భజంత్రిల నడుమ ఘటాలను శిరస్సులపై ఉంచుకొని ఊరేగుంపుగా వచ్చి పైడితల్లి అమ్మవారిని దర్శించుకుంటారు ఆ రోజంతా పండగ వాతావరణం నెలకొంటుంది తెల్లవార్లు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు ఆలయంలో ఘోషలు వినిపిస్తుంటాయి వేదికలపై నాటకాలు సంగీత విభావనలు ఏర్పాటు చేస్తారు ఈ వేడుకల్లో సిరిమాను ఉత్సవం కీలకమైనది సిరిమానును చింత చెట్టు మానుతో రూపొందిస్తారు చింత చెట్టు అంటే చింతలు తీర్చే చెట్టుగా భావిస్తారు ఈ ఉత్సవాలకు ముందుగా ప్రధాన పూజారికి తల్లి కలలో కనిపించి చింత చెట్టు ఉనికి తెలియచేస్తుంది అలా ఆ చెట్టుకు పూజలు చేసి పండగ నాటికి ధరణి సిద్ధం చేస్తారు తల్లికి ప్రతీకగా ప్రధాన పూజారి ఆ సిరిమానును అధిష్ఠించి సూర్యాస్తమయ సమయంలో ఆలయం నుంచి అమ్మవారి పుట్టిల్లైన రాజప్రసాదానికి మూడుసార్లు వెళతారు అమ్మవారి జాతరలో సిరిమాను సంబరం కీలకఘట్టం సిరిమానోత్సవం ఆద్యంతం ఎంతో ఉత్సాహంగా సాగుతుంది ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు అసంఖ్యాకమైన భక్తులు తరలివస్తుంటారు పేరుకు గ్రామదేవతే అయిన పైడితల్లి అమ్మవారి కీర్తి విశ్వవ్యాప్తమైంది భక్తులను విశేషంగా ఆకట్టుకునే సిరిమాను ఉత్సవంలో మొదటి నుంచి చివరి వరకు అన్ని రసవత్రమైన సన్నివేశాలు కనిపిస్తాయి రథం ఊరేగింపులో ఎనిమిది ప్రధానమైన అంశాలు ఉన్నాయి సిరిమానుకు పైభాగంలో బిగించే ఇరుసు దానిపై ఏర్పాటు చేసిన ప్రధాన పూజారి ఆసనం ఆయన చేతిలో విసనకర్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి సిరిమాను రహదారిలో తిరుగుతున్నంతసేపు భక్తులు అరటిపళ్లు విసరడం ఆనవాయితీగా భావిస్తారు ముప్పై మూడు మూరలు ఉండే సిరిమాను కోసం దానికి తగిన మాను లభించడం ఒక విశేషం అత్యంత శోభాయమానంగా ఉండే సిరిమాను ప్రధాన ఆకర్షణ అయితే ఆ సిరిమాను సాగే బెస్తవారి వల పాలధార తెల్లయేనుగు అంజలి రథం మొదలైన వాటిని చూసేందుకు జనం ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు పైడితల్లి అమ్మవారి చరిత్రలో జాలర్లకు విశేషమైన స్థానం ఉంది పైడితల్లి అమ్మవారి దర్శన భాగ్యాన్ని మనకు కలిగించడంలో జాలర్లు కీలక పాత్ర పోషించారు రెండున్నర శతాబ్దాల క్రితం అమ్మవారు పెద్ద చెరువు గర్భంలో నిక్షిప్తమై ఉన్నప్పుడు ఆ తల్లి విరాటును బయటకు తీయడంలో యూత విధికి చెందిన జాలర్లు అమోఘమైన కృషి చేశారు ఇలా అమ్మను మొదటిసారి చూసే భాగ్యం బెస్తవారికే దక్కింది అమ్మవారి సేవ తమ పూర్వజన్మ సుకృతంగా భావించిన జాలర్లు ప్రధాన పూజారి అప్పలనాయుడిని ఒక కోరిక అడిగారని చరిత్ర చెబుతోంది ప్రతి ఏటా జరిగే సిరిమాను సంబరంలో అమ్మవారి ఉత్సవంలో తమకు చోటు కల్పించాలని కోరారట ఈ కారణంగానే ఆనాటి నుంచి సిరిమాను సంబరంలో బెస్తవారి వలతో జాలర్లు రావడం ఆనవాయితీగా వస్తోంది జాలర్ల వెనుక ఈటలతో మరికొంతమంది వస్తుంటారు వీరిని పూర్వీకులు మహాశక్తి స్వరూపులుగా పరిగణించేవారు పాలధరగా పిలిచే వీరు అమ్మవారి సైనిక శక్తికి ప్రతిరూపంగా చెబుతుంటారు నాటి రోజుల్లో వీరు కోట వెనుక ఉండే అడవిలో నివసించే అటవీకులని వీరు కోటకు రక్షణగా ఉండేవారని కథనం వినిపిస్తుంటుంది వీరు శ్రీమాను ఉత్సవంలో ఈటలు ధరించి డప్పులు వాయిస్తూ ఊరేగింపులో పాల్గొంటారు జాతరలో తెల్లయేనుగు మరో విశిష్టమైన ఆకర్షణగా నిలుస్తుంది గజపతిలో వారి ప్రాభావాన్ని ప్రతిబింబించే రీతిలో పట్టపుటేనుగును అమ్మవారి సంబరంలో ఉంచేవారు అయితే కాలక్రమేణా సంస్థానాలు రాజ్యాలు కనుమరుగవడంతో పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరం నుంచి పట్టపుటేనుగును ప్రతిబింబించే విధంగా ఏనుగు ఆకారంలో ఒక బండిని రూపొందించి సినిమాను ముందు నడిపిస్తున్నారు ఈ బండి మీద ఏడుగురు స్త్రీ వేషధారులు ఒక పురుషుడు ఉంటారు ఈ ఏడుగురు స్త్రీలు పైడితల్లి అక్క చెల్లెలు కాగా పురుషుడు అమ్మవారి ఏకైక సోదరుడు పోతురాజుగా చెబుతుంటారు అపురూప దేవతలందరినీ ఒకే వేదికపై మనకు కనిపింపచేసే ఆ ఏనుగును ఐరావతమని చెబుతుంటారు సిరిమాను సంభరణలో చివరగా అంశం అంజలి రథం కనిపిస్తుంది అమ్మవారి వైభోగానికి ఈ అంజలి రథం ప్రత్యేక నిదర్శనం అంజలి రథంపై ఉండే ఐదుగురు స్త్రీలు అమ్మవారిని సేవించిన పరిచారికలు నాడు పైడితల్లి అమ్మవారిపై వారు చూపించిన భక్తిని నేటికీ గుర్తుకు తెచ్చేలా సిరిమాను ముందు అంజలి ఘటిస్తూ కనిపిస్తారు బెస్తవారి వల పాలధార అంజలి రథం ముందుకు కదులుతుండగా లక్షలాది మంది భక్తులు అమ్మవారి సిరిమానును దర్శించుకుంటారు విజయనగరం జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ఈసారి కరోనా నిబంధనల మధ్య ప్రారంభమయ్యాయి అక్టోబర్ ఇరవై ఏడున శ్రీమానోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు నవంబర్ మూడున తెప్పోత్సవంతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి కరోనా నిబంధనలకు అనుగుణంగా భక్తులు మాస్కులు ధరించడంతో పాటు సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు చూసారుగా విజయనగరం అమ్మవారి ప్రత్యేకతలు వీలైతే వీరు కూడా ఒకసారి ఈ ఉత్సవాలను దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులను ఆదుకోవాలని న్యూస్ సిక్స్టీ కోరుకుంటోంది మరిన్ని వీడియోస్ కోసం న్యూస్ సిక్స్ జీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ